ఈరోజు ఈ కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని జన్మదినాన్ని పురస్కరించుకుని 136వ జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి అనేక ఉన్నతమైన పదవుల ఇదివరకు మన ఎవరైనా బాగా పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ లేదా బయట ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తుంటారు. సో వాటి ద్వారా ఆవిడ బాగా అందరికీ కూడా దగ్గరయ్యారన్నమాట. సో ఈరోజు మన కాలేజీకి వచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే విషెస్ తెలియజేస్తున్నాం. టీచర్స్ అందరికీ, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్స్ డే విషయం తెలియజేస్తున్నాను. పిల్లలందరినీ చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది, అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంకో 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడచ్చు అన్న ఉద్దేశంతో మనం కూర్చోబెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు పిల్లలందరూ ఎలా తయారైపోయారంటే ఓన్లీ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. అవునా? ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అందరి చేతుల్లోకి మొబైల్స్ వచ్చేస్తాయా? పేరెంట్స్వి వచ్చేస్తున్నామా? అస్సలు చూడకుండా పాడైపోయి అత్యంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మనం జరుపుకుంటున్నాము అంటే మీలో ఎంతమంది సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఏమో మీరంతా అంత గొప్ప గొప్ప ఉన్నత స్థానాలకు వెళ్ళగలరేమో ఆలోచిస్తున్నారా? ఇక్కడున్న టీచర్స్ కూడా అంత గొప్ప స్థానాలకి వెళ్ళాలి, వాళ్ళతో పాటుగా మిమ్మల్ని కూడా అత్యున్నతంగా నిలబెట్టాలి అని చెప్పేసి నేను విష్ చేస్తూ ముందుగా కొన్ని విషయాలు తెలియజేయాలి. ఎందుకంటే పుట్టిన ఈ శరీరం సరి అయిన గురువు చేతిలో పడి టీచర్స్ చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ జన్మకి సార్థకత కేవలం గురువు వల్లనే వస్తుంది. మా చిన్నప్పుడు వినేవాళ్ళం, మాకు గురువు గారు, మా టీచర్ని ఎవరైనా చిన్న మాట అన్నారంటే మా ఇంట్లో కానీ ఇదేంటి మీ టీచర్ గారు ఏదైనా ఇలా చెప్పారేంటి అని అన్నారనుకో, మా టీచరు దేవుడు అంతే మాకు. ఇప్పుడు ఏంటంటే పక్కకి వెళ్ళిన మాస్టర్ గారు అన్న మాటలు వినేసరికి నాకు కొంచెం బాధ అనిపించినాయి. ఎప్పుడైతే మీరు తల్లిదండ్రులతో సమానంగా గురువుల్ని గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా, ఇప్పుడు మన జీవితం చాలా చిన్నది, 100 ఏళ్ళ జీవితం బతుకుతామంటారు, మన తాతలు ముత్తాతలు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి చనిపోతున్నారా? చూస్తున్నారా? మీరంతా చూస్తున్నారు కదా, 70 ఏళ్ళు బతుకుతున్నారా? ఎవరైనా బతకడదే, వాళ్ళ అదృష్టవంతుల కింద అయిపోయింది. అంటే 60 ఏళ్ళు బ్రతుకుతాం మనం, అవునా? కేవలం 60 ఏళ్ళ జీవితంలో నిద్రలో సగం జీవితం గడిచిపోతుందా? 12 గంటలు నిద్రపోతున్నాం, దగ్గరగా 10 గంటలు నిద్రపోతున్నాం. అంటే అంత జీవితం నిద్రలో గడిపేస్తున్నాం, మిగిలిన టైం అంతా ఆడుకోవడానికి పాడుకోవడానికి గడిపేస్తున్నాం. విలువగా ఎంత టైం ఉపయోగించుకుంటున్నామో అంటే గంటలు అంతే, చాలా తక్కువ సంవత్సరాలకు వచ్చేస్తుంది మనం మన జీవితంలో విలువ. అందుకని అత్యున్నతంగా నిర్ణయించుకోండి మీ జీవితం ఇలా ఉండాలి. ఏం సర్వేపల్లి రాధాకృష్ణ గారిదే ఎందుకు చేస్తున్నారు పుట్టినరోజు? ఫ్యూచర్లో మనది ఎందుకు చేయకూడదు కదా? ఇంకొంతమంది పిల్లలంతా మీలాగా మిమ్మల్ని ఎందుకు తలుచుకోకూడదు, నన్ను ఎందుకు తలుచుకోకూడదు? అవునా? ఇంత గొప్పగా మనం ఎదగాలి అంటే మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి, పెద్దలకి ఎంత గౌరవం ఇవ్వాలి. ఈరోజు అండి సొసైటీ ఇలా అయిపోయి, మా టైంలో అవేమీ లేవు. అందుకనే ఎంత ఈరోజు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి గురించి చెప్పాలంటే నేను ఆనందపడుతున్నాను. లలిత ఇంద్రకంటి అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది సార్, నాతో చదివిన అమ్మాయి, సీఈఓ జగ్వార్ కంపెనీకి. అంత అత్యున్నతంగా మీరంతా కూడా మా ఫ్రెండ్ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను అని మీరు అందరూ చెప్పుకోవాలి అంటే మీరు ఎంత టైం ఎంత జాగ్రత్తగా టీచర్స్ దగ్గర మీరు ఎంత నేర్చుకోవాలి, వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా అమ్మ అనవసర విషయాల్లోకి మీరు తల పెట్టకండి. కరెక్ట్గా మీరు 16 మంచి ఏజ్, ఈ 19-20 ఇయర్స్ వచ్చే వరకు, 15 ఏళ్ళ తర్వాత 20 ఇయర్స్ వచ్చే వరకు చాలా కొన్ని ఫ్రెండ్స్ చెప్పి కరెక్ట్ అనిపిస్తూ ఉంటాయి, తప్పుడు ఆలోచనలన్నీ అది నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి శరీరానికి కానీ మనసుకు కానీ కొన్ని కొన్ని విషయాలు ఆనందంగా అనిపిస్తూ ఉంటాయి, అవన్నీ ఫ్యాక్ట్ కాదు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఫీలింగ్స్ ఆనందాలు టెంపరీగా ఉండొచ్చు, జీవితం అంతా ఉండవు. మీకు జీవితం అంతా తోడుండేది ఏంటో తెలుసా? మీ నాలెడ్జ్, మీరు ఉపయోగించుకున్న సమయం. నేర్చుకోండి. నిజంగా ఈరోజు మొబైల్స్ ముట్టుకోవద్దు అని చెప్తున్నా, కానీ మొబైల్స్ తీసుకుంటే మీరు ఎందుకు తీసుకోవాలో తెలుసా? నాలెడ్జ్ ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ జరిగింది, అక్కడ సునీత అన్న ఒక ఆమె చావబ్రతుకుల్లో ఉందో బ్రతుకుతుందో భూమి మీదకి
వస్తుందో తెలీదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో తెలీదు. ఇవన్నీ నేర్చుకోవడం కోసం ఇంగ్లీషు హిందీ ఫ్లూయెన్సీ ఇన్ లాంగ్వేజెస్ ఇవి రెండు మీకు వచ్చేసినాయి, మీ బాగా మాట్లాడుతున్నారనుకోండి, తమిళ్ కన్నడ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు తెలుగు ఇంగ్లీషు తెలుగు ఒక్కదాంతో మీకు తీసేసారన్న తెలుగు అన్నింటికంటే బాగా మీ బుక్స్ మీ సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది అనుకో, ఇంటికెళ్ళి తెలుగు నేర్చుకోండి, రాయడం చదవడం మాట్లాడడం తెలుగు నేర్చుకోండి. దానితోపాటుగా ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది, హిందీతో ఇండియా మొత్తం మీకు ఉపయోగపడుతుంది, అదర్ లాంగ్వేజెస్ మీకు గౌరవాన్ని తెచ్చిపెడితే మీరు వేరే ఏదైనా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు. సో లాంగ్వేజెస్ ఎలా, మీరు ఫస్ట్ వచ్చేసారా లేకపోతే టాప్ మోస్ట్కి వెళ్ళిపోయారా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు క్లాస్లో నార్మల్గా పాస్ అవుతూ వెళ్తున్నా కూడా నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళారనుకో, సబ్జెక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళారనుకో, పెద్దలని గౌరవించడం నేర్చుకుంటూ వెళ్ళారనుకో, టీచర్స్ మాట వింటూ నేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, అత్యున్నతంగా ఈరోజు ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినట్లే మీకు కూడా చేసే అంత ఉన్నతంగా మీ జీవితాలు తీర్చిదిద్దబడతాయి. జీవితం చాలా చిన్నది, మనం వద్దన్నా కాదన్నా 60 ఏళ్ళు అంటారు, నిజానికి 60 ఏళ్ళు కూడా కాదు. ఏమో ఈరోజు వెళ్తూ నాకు ఏమైనా అవ్వచ్చు, నేను ఈరోజు ఇంతే అవ్వచ్చు, లేదంటే నేను ఇంకొక 100 ఏళ్ళు బ్రతకొచ్చు. సో ఎన్ని సంవత్సరాలు బ్రతికేమన్నది కాదు, 30 ఏళ్ళే బ్రతికారు ఆదిశంకరాచార్యుల వారు, కానీ ఆయన పేరు ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామా? అలాగా మన ఈ ఎగ్జిస్టెన్స్ మన తర్వాత మన బాడీ శరీరం మట్లో కలిసిపోతుంది, కానీ మన పేరు నిలబడిపోతుంది. నిలబడిపోయే అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుని మీరు కేవలం మీకోసం పుట్టామో అన్న ఆలోచన మీ మనసులోంచి తీసేయండి. ఎంతసేపు నేను నాకు ఆనందం వచ్చిందా లేదా, నాకు సంతోషం వచ్చిందా లేదా కాదు, మీ పక్క వాళ్ళ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా లేదా, పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా. ఎప్పుడైతే సొసైటీలో మీ బాధ్యత ఏంటంటే మీకోసం మీరు పుట్టలేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఖచ్చితంగా మీ ఆనందాన్ని భగవంతుడు చూస్తాడు, ఇందులో డౌట్ లేదు. ఈరోజు నేను బయటికి రాకూడదని డిసైడ్ అయిపోయి ఒక 2-3 ఏళ్ళ నుంచి తక్కువగా వస్తున్న కలకత్తా ఇన్సిడెంట్ ఇందులో ఎంతమంది చూశారు, అత్యంత కిరాతకంగా ఒక అమ్మాయిని చంపేశారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచించినప్పుడు, అవును ఖచ్చితంగా పిల్లలకి తెలియటం లేదు, ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే డిసిప్లిన్డ్గా ఉండాలి. ఈ ఏజ్లో కేవలం మీరు నేర్చుకోవాల్సింది మీరు టాప్ మోస్ట్లో సెటిల్ అయ్యి మీరు ఒక 10 మందికి అన్నం పెట్టే అంత సంపాదించుకోవడం కోసమే మీ టైం వాల్యుబుల్గా వినియోగించుకోవాలి. ఆ విషయం మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ రోజుకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి నేను ప్రతి స్కూల్కి వెళ్తా, అవసరమై మీ టీచర్స్ మీరంతా ఎలా చేస్తే నెల నెల వస్తాను, మీకు కొత్త కొత్త విషయాలు మీకు అన్నీ నేర్పుతూ మీతో ప్రతి నెల బ్రతకడానికి కూడా ట్రై చేస్తాను. కానీ ఒక్కడు గుర్తుంచుకోండి, ఎప్పుడూ మనం మన కోసం మన సంతోషం కోసం మన శరీరం యొక్క ఆనందం కోసం బ్రతకూడదు, పక్క వాళ్ళున్న అందరి సంతోషం కోసం బ్రతకాలి, అది ఇంపార్టెంట్. రెండు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, దానితో పాటుగా ఇంకొక 10 మందికి అన్నం పెట్టాలి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఆకలి అంటే నా దగ్గర ఉంది సరిపోతుందా లేదా అని కాదు, నేను 10 మందికి పెట్టగలను. దానికోసం అత్యున్నతంగా జాబ్స్ అంత ఈజీగా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఏమి రావటం లేదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. మెడిసిన్ ఎంత దారుణంగా ఉన్నాయి ఈరోజు. ఇంజనీరింగ్ ఏదో జాయిన్ అయిపోయి ఏదో చదివేశాం జాయిన్ అయిపోయాం చదివేశాం అని మాత్రం అనుకోకండి. నేను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అవ్వాలి లేదంటే ఒక ఐపీఎస్ అవ్వాలి. వెళ్ళండి మీరు ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని చూడండి, వెళ్ళి వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో చూడండి. సమాజంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నామా? పోలీస్ అని కనిపిస్తేనే మనం ఆనందంగా చూస్తున్నామా? మీరంతా ఎందుకు అవ్వకూడదు, నేను ఎందుకు అవ్వకూడదు అని ఆలోచించుకోవాలి కదా. ఏ ఒక డాక్టర్ ఎందుకు అవ్వకూడదు? ఇంత టాప్ మోస్ట్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ అప్డేట్స్లో ఉండండి. మీరు మొబైల్స్ చూడొద్దని చెప్తున్నాను, ఖచ్చితంగా చూడొద్దు, ఎందుకంటే దానిలో 70% చెత్త వచ్చేస్తుంది. మనకు అవసరం లేనిదంతా మనం చూడకూడదనుకున్న మన కళ్ళలో పడుతుంది. అందుకని ఒకవేళ చూడాలి అనుకుని మీరు ఎత్తుకున్నారనుకో, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్స్ వాడుకోండి. మీరు అవసరం లేదు, అంత అవసరం లేదు. మీ టీచర్స్ని అడిగితే మీ టీచర్స్ మీకు ఏది కావాలన్నా కూడా సమాధానం చెప్పగలుగుతారు. ఎప్పుడైతే మీరు అత్యున్నతంగా మీ లక్ష్యం ఏం ఓరియంటెడ్గా వెళ్ళండి, నేను ఈ వెళ్ళాలి, నేను డాక్టర్ని అవ్వాలి అంతే, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, అప్పుడు మీకు పక్కన అమ్మాయిని చూడడానికో పక్కన అబ్బాయిని చూడడానికో అసలు టైమే దొరకదు. చూడాల్సిన అవసరం కూడా లేదు లైఫ్లో, ఎందుకంటే మీ లైఫ్లో మీకు ఏం జరగాలో వయసుని బట్టి మీ తల్లిదండ్రులు ఎక్కడ ఎప్పుడు ఏది డెసిషన్ తీసుకోవాలో తీసుకుంటారు. మీ కన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీకు అన్నం ముద్దలు పెట్టి మీకు ఏది వేస్తే బాగుంటుందో ఏ కాలేజీలో కష్టపడి తీసుకొస్తున్నారు కదా మిమ్మల్ని. వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మీరు అన్నం తింటున్నారు, అవునా?
మన గవర్నమెంట్స్ కొంత మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్కి వచ్చి టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా విని అత్యున్నతంగా మీరంతా ఈరోజు మాటిస్తున్నారా నాకు మేము టాప్ మోస్ట్లో సెటిల్ అవుతామమ్మా అని ఇవ్వరా ఎవరు? నేను ఎవరిని తెలుసా? నా పేరు కనీసం ఎవరిండ్రా? రాధమ్మ అంటున్నారు కదా, రాధమ్మలో ఏమున్నది అక్షరాలు, రెండు అక్షరాలు అమ్మ కదా, ఇంతమందికి వచ్చింది కదా అమ్మలా అడుగుతున్నాను. మీరంతా ఈ దేశానికి ఉపయోగపడే అత్యున్నతమైన వ్యక్తులుగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారా? మాట ఇవ్వండి, చేతులెత్తండి. ఎంతమంది? కొన్ని ఛానల్స్ అవి ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చూడొద్దు. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే అన్నింటికంటే విలువైన వృత్తి ఏంటో చెప్పగలరా మీరు? ఏంటి? టీచింగ్. ఉపాధ్యాయ వృత్తి అన్నింటికంటే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే మా టీచర్స్ మాకు నేర్పించిన దానివల్ల ఈరోజు మేము ఇలా నుంచి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి టీచర్స్ కింద సెటిల్ అవుతారో మీరు ఎలా సెటిల్ అయినా సరే అప్పటి వరకు మీరు జాబ్స్లో ఎర్న్ చేసే వరకు మొబైల్స్ జోలికి వెళ్ళకండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెడగొడుతున్నారమ్మా ఈ రోజుల్లో. ఒక్క వెధవు ఉన్నాడనుకో, ఒక చెడ్డ పిల్ల ఉందనుకో, దానివల్ల 100 మంది జీవితాలు పాడైపోయి స్టేజ్కి సొసైటీ లాక్కెళ్ళిపోయారు. ఎందుకంటే మాట్లాడితే సోషల్ మీడియా అంటున్నారు. అవసరం లేదు, తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం 100 మంది చేత అబద్ధాలు ఆడించి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఒక్కడ గుర్తుంచుకోండి, మీరు ఒక అబద్ధం చెప్పారు అంటే దానికోసం 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ 100 అబద్ధాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంత పెద్ద తప్పు అయినా చేయడానికి రెడీ అయిపోతున్నారు ఈ రోజుల్లో. మీరు అటువంటివి ఇప్పుడు మీరు అబద్ధం చెప్పి మళ్ళీ కొడతారు, అవునా? కొడితే కొడతారు, శరీరానికి 2 దెబ్బలు తగులుతాయి, కానీ ఆ అబద్ధం అక్కడితో అయిపోయింది కదా. దానికోసం ఇంకో 100 అబద్ధాలు చెప్ప. నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఎథిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన ప్రతి పని మీకు వెనక్కి తిరిగి వస్తుంది. మీరు ఇప్పుడు ఒక అమ్మాయిని కొట్టాను లేదా ఒక అమ్మాయిని తిట్టాను అనుకున్నారనుకో, అదంతా పోదు. మీకు 100 మందితో తిట్లు తినే స్టేజ్ భగవంతుడు క్రియేట్ చేస్తాడు, భగవంతుడి న్యాయం వేరే ఉంటుంది. అందుకని ఈరోజు ఏదో గడిచిపోతుంది, ఈరోజు ఏదో బ్రతికేస్తున్నానని అనుకోకండి. మనకి ఖచ్చితంగా ఏది నిజం ఏది అబద్ధం అన్నది మన మనసుకి తెలుస్తుంది, అవునా? మీరు చేసే ప్రతి పని ఇది అబద్ధం, ఇది తప్పు, చేయకూడదని మీకు తెలియకుండా ఎవరికైనా ఉంటుందా? మనం ఈ భూమిలో పుట్టాం, ఈ భారత భూమిలో పుట్టాం కాబట్టి ప్రతి మనిషికి కూడా తప్పేది ఒప్పేది అన్నది చిన్న వయసు నుంచి మనకు అర్థమైపోతుంది. కాబట్టి మీ మనసుకి తప్పు అనిపించింది ఒకరోజు, ఒకవేళ అది లేదు తప్పు కాదు అనిపించినా మీరు చేస్తున్నది తప్ప ఒప్ప అని మీ టీచర్స్ని కనుక్కోండి. అది మీరు తప్పు ఎప్పుడూ కూడా తప్పునడుగులు వేయకండి. జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి. ఒక 10 మంది రావక్కర్లేదు. మీకు టీచర్స్ దగ్గర నుంచి ఎప్పుడు గౌరవం వస్తుందో తెలుసా? మీరు నిజాయితీగా కేవలం జీవితం అంటే చదువుకోవడం మార్కులు తెచ్చుకోవడమే కాదమ్మా, అత్యున్నతంగా ఈ సొసైటీలో ఒక విలువైన వ్యక్తిగా నిలబడాలి. ఎంతమంది గొప్ప వ్యక్తులు అబ్దుల్ కలాం గారు ఈరోజు తీసుకున్నారనుకో, ఆయన గురించి ఎంతమంది, అవునా? ఆయన పుట్టినరోజు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం కూడా అలా అత్యున్నతంగా నిలబడదాము ఈ సొసైటీలో. ముందు అవన్నీ వదిలేయండి, మీరు గొప్పగా వెళ్ళక్కర్లేదు. కనీసం మీ వరకు మీరు ఒక 10 మందిని చూసేలాగా జాబ్స్ చేస్తాము, డిసైడ్ చేసుకుంటారా? ఆమె ఇటువంటి సమయాన్ని కూడా మీకోసం, మా కోసం, మన కోసం అంతా రక్షించి వచ్చినటువంటి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేడం గారిని సమర్పించడం కోసం. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.